49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీరు ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ అని ఉన్నారు కాబట్టి ఎంతమంది ఉన్నారన్నా గర్ల్ ఫ్రెండ్స్ అప్పుడు కాలేజ్ ఉండే? సారీ, ఆ కాలేజ్ లో భార్య తో పెళ్లి ముందు ఒక 7 to 8 ఇయర్స్ లో 13-14 మంది ఉన్నారు. ఆ 13-14 ఏంది అంతమందా? ఆ ఫర్ ఏ ద ప్రాబ్లం? మీ వైఫ్ కి తెలుసా? పెళ్లి పెళ్లి ముందు తెలిసింది, కానీ చెప్పిన అందరు నాకు వేరే వాళ్ళు ఫ్రెండ్స్, నీతో లవ్ లో పడిన. దానికోసం లైలాతో పెళ్లి చేసుకున్నాను. వేరే వాళ్ళతో లవ్ లో ఉంటే తప్పకుండా వాళ్ళతో పెళ్లి చేసేది, కానీ వాళ్ళతో ఉట్టి ఫ్రెండ్షిప్ వేరే ఈక్వేషన్. లైకింగ్ కానీ, ఇన్ఫాక్చుయేషన్ కానీ, లస్ట్ కానీ ఏదైనా చెప్పండి, కానీ లవ్ అయింది లైలాతో, దానికోసం పెళ్లి చేసుకున్నాను. ఓకే, ఎంతమంది ప్రపోజ్ చేసి ఉండొచ్చు అన్న? ఇప్పుడే ఇంత మంచిగా ఉన్నారు, అప్పట్లో ఇంకో రేంజ్ లో ఉండుంటారు. అది చెప్తే పొగరు. సో అది పొగరు కాదు, చాలా మంది 13-14 లో మెజారిటీనే ప్రపోజ్ చేసిన. అందులో నుంచి మీకు బాగా నచ్చింది లైలా కాకుండా ఎవరన్నా ఇంకొక? అందరు బ్యూటిఫుల్, అందరు ఎడ్యుకేటెడ్. నా ప్రతి ఒక గర్ల్ ఫ్రెండ్ లోపల నుంచి బ్యూటిఫుల్, బయట నుంచి బ్యూటిఫుల్, అవుటర్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ చూసుకొని నేను సెలెక్ట్ చేసేది. వేరే పిక్చర్ లాగా చేయది కాదు. లవ్ ఇస్ బ్లైండ్ అని మీరు విన్నారు, అది ఓన్లీ లవ్ ఇస్ బ్లైండ్ నాకు లైలాతో కనిపించింది. వేరే వాళ్ళతో చాలా చూసుకొని, అరే ఈ అమ్మాయి స్టైలిష్ ఉంటుంది మాట్లాడదాం, అరే ఈ అమ్మాయి ఫ్యాషనబుల్ ఉన్నది మాట్లాడదాం, ఈ అమ్మాయి ఎడ్యుకేటెడ్ ఉన్నది మాట్లాడదాం, ఈ అమ్మాయికి ఐక్యూ పవర్ ఉన్నది మాట్లాడదాం, ఈ అమ్మాయి డ్రెస్సింగ్ బాగా చేస్తుంది మాట్లాడదాం, ఈ అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది మాట్లాడదాం. సో అన్నీ చూసి సెలెక్ట్ చేసినా నేను. ఆశమాసి కాదు, నో నథింగ్. వాళ్ళు ప్రేమలో పడినారు, నేను పడలేదు. నేను లైలాతో ప్రేమలో పడినా అంతే. ఓకే, ఎట్లా కన్విన్స్ చేసారన్నా? అంటే అమ్మా నాన్న ఏమన్నా ఏ వద్దు ఏంది మనకు అవసరమా అన్నారా, లేకపోతే ఈజీగానే మంచిగానే ఒప్పించారా మీ అమ్మా నాన్నని? లైలాది, లైలాది ఒక పిక్చర్ స్టైల్లో అయింది. 2006 లో నాకు 5 బుల్లెట్స్ కొట్టినారు. సో ఒక బుల్లెట్ గుండెలో ఉన్నది, ఒక బుల్లెట్ ఇక్కడ కొట్టినారు, ఇది ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది, ఒక బుల్లెట్ ఇక్కడ నుంచి బయట వచ్చింది, ఒక బుల్లెట్ లంగ్ రప్చర్ అయింది, ఒక బుల్లెట్ కడుపులో. అప్పుడు అపోలో షిఫ్ట్ చేసినారు నాకు. డాక్టర్స్ చెప్పినారు నేను చనిపోతామని, డైయింగ్ డిక్లరేషన్ కూడా అయిపోయింది. నేను ఆపరేషన్ థియేటర్ లోపల పోతున్నప్పుడు ఒక అమ్మాయి, ఒక 2000 మంది ఉన్నారు, అందరు మేల్స్ మొగలు, దానిలో ఒక అమ్మాయి బ్లాక్ సారీలో నిలిచి ఉన్నది. దాని తర్వాత ఆపరేషన్ థియేటర్లో పోయినా, ఆపరేషన్ అయింది, 3-4 డేస్ తర్వాత హోస్ట్లో వచ్చిన, చూస్తే అది అమ్మాయి ఉన్నది. అరే ఇది ఎవర్రా భయ్ అమ్మాయి అంటే, లైలా. ఓకేరా భయ్, ఈ అమ్మాయికి ప్రేమ చేయాలి అని. అప్పుడు ఆ ప్రేమ ఆటోమేటిక్లీ ఆ దేవుడు నాకు లైలా మీద ఇచ్చిన. సో అమ్మా నాన్న ఇదే నీకు రైట్ అమ్మాయి అని వాళ్ళే ప్రపోజల్ పెట్టినారు.